జగన్మాత ఇచ్చింది నందీశ్వరుడు లాక్కోబోయాడు సౌందర్యలహరి ఆవిర్భావం గురించి కంచిస్వాములు చెప్పగా ఆనందగిరి స్వామి రాసిన శంకర విజయంలోని ఇతివృత్తమిది క్షీరసాగర మదనం వేళ లోకులందరూ భయంతో పరమశివుని శరణు వేడగా ఆ స్వామి చిరునవ్వుతో పరమేశ్వరి వంక చూశాడు ఆ భయంకర జ్వాలల నుంచి లోకాలను రక్షించడం కర్తవ్యంగా భావించిన జగజ్జనని తన మంగళసూత్ర మహిమను నమ్మి ఈశునకు అనుమతినిచ్చింది సౌందర్యలహరి అమ్మవారి వైభవానికి ప్రతీక అంతటి మహిమాన్విత స్తోత్రాన్ని గురుదత్తంగా ఉపాసించినప్పుడు ముత్తైదువులకు మాంగల్య దోషాలు తొలగి సాధకులకు కామితార్థాలు నెరవేర్తాయి సాక్షాత్తు ఆది దంపతుల అంశతో కాలడిలో జన్మించిన శంకరాచార్యులవారు కైలాసం వెళ్ళి పార్వతీపరమేశ్వరులను దర్శించుకున్నారు ఆ భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఐదు స్ఫటికలింగాలను పార్వతీదేవి శత శ్లోకాల మతగ్రంథాన్ని ఇచ్చాడు ఆ సంపదను ఆనందంగా స్వీకరించి వారి ఆశీస్సులు అందుకున్నారు జగన్మాత వైభవాన్ని తెలియచేసే ఆ పవిత్ర గ్రంథం కైలాసం నుంచి భూలోకానికి చేరడాన్ని శివభక్తుడైన నందీశ్వరుడు భరించలేక లాక్కోబోయాడు దాంతో యాభై తొమ్మిది శ్లోకాలున్న తాళపత్రాలు నందీశ్వరుని చేతికి చిక్కగా నలభై ఒక్క శ్లోకాలున్న తాళపత్రాలు ఆదిశంకరుల వారికి దక్కాయి జగన్మాత తనకు ప్రేమగా ఇచ్చిన గ్రంథం పూర్తిగా దక్కలేదని శంకరాచార్యులు చింతిస్తుండగా ఆ యాభై తొమ్మిది శ్లోకాలు నువ్వు పూరించాలన్నది నా సంకల్పం కనుకనే ఇలా జరిగింది నువ్వే రచించు అంటూ అమ్మవారి స్వరం వినిపించింది అమ్మ ఆజ్ఞ విన్నదే తడవుగా శిఖరం నుంచి దూకే ఉత్తుంగ గంగా ప్రవాహంలా యాభై తొమ్మిది శ్లోకాలు శంకరుల నోటి నుంచి వెలువడ్డాయి దేవీ ప్రసాదితమైన నలభై ఒక్క శ్లోకాలు ఆదిశంకరులు పలికిన యాభై తొమ్మిది శ్లోకాలు కలిపి సౌందర్యలహరిగా ప్రసిద్ధికెక్కాయి పరమశివుడు ప్రసాదించిన ఐదు స్ఫటికలింగాలు కంచిలో యోగలింగంగా కేదార్లో ముక్తిలింగంగా నేపాల్లో వరలింగంగా చిదంబరంలో మోక్షలింగంగా శృంగేరిలో భోగలింగంగా వెలిశాయి